బైబిల్ బుక్ బై బుక్ మనము బైబిల్ ను అధ్యయనం చేస్తున్నాము పుస్తకము తర్వాత పుస్తకము. అండ్ వి హావ్ నౌ రీచ్డ్ ద బుక్ ఆఫ్ రూత్. మనం ఇప్పుడు రూతు గ్రంథము వద్దకు వచ్చాం. దిస్ ఇస్ ఆల్సో a story that happened in the time of the judges. ఇది కూడా న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటనే. It's a very interesting story. ఇది ఎంతో ఆసక్తికరమైన కథ. Story of a woman who was not an Israelite. ఇశ్రాయేలునకు సంబంధించని ఒక స్త్రీ గురించిన కథ ఇది. Ruth was a Moabitess. రూత్ ఒక మోయాబీరాలు. And we could say the subject of this book is God's sovereign choice. దేవుని సార్వభౌమాధికారమైన ఎంపిక అని ఈ పుస్తకమునకు శీర్షిక మనం పెట్టవచ్చు. అండ్ హియర్ వి రీడ్ ఆఫ్ ఎ వుమన్ హు వాస్ కంప్లీట్లీ అవుట్సైడ్ ద స్ట్రీమ్ ఆఫ్ గాడ్స్ చోజన్ పీపుల్. దేవుడు ఎన్నుకున్న ప్రజలకు పూర్తిగా బయట ఉన్న ఒక స్త్రీ ఈమె. బీయింగ్ చోజన్ బై గాడ్ టు బికమ్ వన్ ఆఫ్ ది ఆన్సెస్టర్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒకనొక పూర్వీకురాలుగా దేవుడు ఈమెను ఎన్నుకున్నాడు. హి బికేమ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ డేవిడ్. ఆమె దావీదుకు తాతమ్మ. See in the last verses of this book. ఈ పుస్తకంలోని చివరి వచనములను మనం చూసినట్లయితే Boaz married Ruth. బోయజు రూత్ను వివాహం చేసుకున్నాడు. In this book. ఈ పుస్తకంలో. And Boaz's son chapter 4 verse 21 was Obed. బోయజు కుమారుడు ఓబెదు 4వ అధ్యాయం 21వ వచనం. His grandson was Jesse. తన మనవడు యెష్షయి. His great grandson was David. తన ముని మనవడు దావీదు. సో రూత్ బికేమ్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ డేవిడ్. కాబట్టి రూత్ దావీదుకు తాతమ్మగా అయింది. సో యు సీ హౌ వండర్ఫుల్లీ దిస్ వుమన్ హూ వాస్ కంప్లీట్లీ అవుట్ సైడ్ వాట్ ద ఇజ్రాయెలైట్స్ వుడ్ కాల్ ఎ జెంటైల్ బికేమ్ ఎన్ ఆన్సెస్టర్. ఇస్రాయేలీయులు అన్యులుగా పిలిచే ఈమె యేసుక్రీస్తు ప్రభువుకు ఒకనొక పూర్వీకురాలుగా అవటం ఎంతో గొప్ప అద్భుతం. ఇన్ ఫ్యాక్ట్ ఎ నంబర్ ఆఫ్ ద విమెన్ మెన్షన్డ్ ఇన్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్. నిజానికి యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ప్రస్తావించబడిన అనేక మంది స్త్రీలు అవుట్సైడ్ ది స్ట్రీమ్ ఆఫ్ ఇజ్రాయెల్ వారు ఇస్రాయేల్ వంశావళికి వేరుగా ఉన్నారు. ఫోర్ విమెన్ మెన్షన్డ్ ఇన్ మత్తయి చాప్టర్ 1. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో నలుగురి స్త్రీల పేర్లు ప్రస్తావించబడ్డాయి. తామార్ హూ వాస్ నాట్ ఎ డిసెండెంట్ ఆఫ్ అబ్రహాం. తామారు ఆమె అబ్రహాం యొక్క సంతానం కాదు. హ్యాపెన్ టు బి ద డాటర్ ఇన్ లా ఆఫ్ జూదా. ఆమె యూదా యొక్క కోడలిగా అయింది. అండ్ దెన్ ద సెకండ్ ఉమెన్ వాస్ రెహాబ్ who was a harlot, again not a descendant of Abraham. Renda stri Rahabu ame oka vesya ame kod Abraham santati kaadu. And the third woman mentioned is Ruth. Akkada prastavinchabadina moodo stri Ruth was also not a descendant of Abraham. Ame kod Abraham yokka santati kaadu. And the fourth is Bathsheba. Nalugo stri Bathsheba who was married to Uriah the Hittite. Hittidaina Uriah ni pelli cheskundi. He was a Hittite. Ame Hittiralu. Not a descendant of Israel. ఆమె కూడా ఇశ్రాయేలు సంతానం కాదు. So here the women mentioned in, because Bathsheba was not an ancestor. Bathsheba పేరు ఇక్కడ వంశావళిలో లేకపోయినప్పటికీ. But her name is there because Joseph, she was a ancestor of Joseph. కానీ ఆమె యోసేపు వంశావళికి సంబంధించినది. But it's very interesting to see that because to show that Jesus came to save women and to save Gentiles too. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు స్త్రీలను రక్షించడానికి మరియు అన్యులను కూడా రక్షించడానికి వచ్చాడని చూడటం ఎంతో అద్భుతం. Who was this Moab? ఈ మోయాబు ఎవరు? Moab was the son born to Lot. He committed adultery with his own daughters. లోతు తన సొంత కుమార్తెలతో వ్యభిచారం చేసినప్పుడు పుట్టిన కుమారుడే ఈ మోయాబు. And from that comes this woman called Ruth. అందులో నుండే రూత్ అనే స్త్రీ వచ్చింది. She is such a God-fearing sister. ఆమె ఎంతో దైవభక్తి కలిగిన సహోదరి. So here is an example of God's sovereign choice. దేవుని యొక్క సార్వభౌమాధికారమైన ఎంపికకు ఏమే మాదిరిగా ఉంది. So the story is about a man, an Israelite, who in the time of famine went to Moab. ఇశ్రాయేలుడైన ఒక వ్యక్తి కరువు కాలంలో మోయాబు వెళ్ళాడు. To get a job and to work there. అక్కడ ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని పనిచేయడానికి. And he died there. అతడు అక్కడ చనిపోయాడు. And his two sons married Moabite girls. అతని యొక్క ఇద్దరు కుమారులు కూడా మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. And they also died. వాళ్ళు కూడా చనిపోయారు. And finally, it's just the mother-in-law and these two daughters-in-law left. చివరకు అత్త ఇద్దరు కోడళ్ళే మిగిలారు. And the mother-in-law's name was Naomi. ఆ అత్త పేరు నయోమి. Two daughters-in-law were Ruth and Orpah. ఆ ఇద్దరు కోడళ్ళు రూతు మరియు ఓర్పా. And then she said, well, now I might as well go back to my home country. అప్పుడు ఆమె చెప్పింది, నేను ఇప్పుడు నా స్వదేశమునకు తిరిగి వెళ్తాను. Famine was over in Israel. ఇశ్రాయేల్ దేశంలో కరువు తీరిపోయింది. సో
She told her daughters-in-law. ఆమె తన కోడళ్ళిద్దరికి చెప్పింది. Now you are not Israelites. You can go back to your home. I can't do anything more for you. మీరిద్దరు ఇశ్రాయేలీయులు కాదు. మీకు నేను ఇంతకంటే ఏమీ చేయలేను. మీ ఇళ్లకు మీరు వెళ్లిపోండి. They both said, no, we'll come with you. Verse 10. అప్పుడు వాళ్ళు లేదు, నీతో కూడా మేము వస్తామని చెప్పారు. 10వ వచనం. But Naomi said, how can I give you somebody to marry you now? మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి నేను ఏ విధంగా ఇవ్వగలను వారిని అని నయోమి చెప్పింది. Even if I go and have a husband, are you going to wait till they grow, my sons grow up, and then you marry them? ఒకవేళ నేను వెళ్లి వేరొకరిని పెళ్లి చేసుకున్నా కూడా నేను కుమారులను కని వారు పెద్ద అయ్యేదాకా మీరు ఉంటారా? Because that was the custom in Israel, that if a man died, his brother should marry the wife. ఇశ్రాయేల్ లో ఆచారం ఆ విధంగా ఉండేది. భర్త చనిపోయినట్లయితే అతని తమ్ముడు ఆ స్త్రీని పెళ్లి చేసుకోవాలి. So she said, the hand of the Lord has been against me. కాబట్టి ఆమె చెప్పింది, దేవుని యొక్క హస్తము నాకు విరోధంగా ఉంది. Please go back to your home. దయచేసి మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి. The two daughters-in-law wept. ఇద్దరు కోడళ్ళు కూడా ఏడ్చారు. And see the difference in verse 14. 14వ వచనంలో వ్యత్యాసం చూడండి. Orpah kissed her mother-in-law, Ruth clung to her. ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూత్ ఆమెను హత్తుకొనెను. And Orpah went back. ఓర్పా తిరిగి వెళ్ళిపోయింది. She wanted to get a husband. ఆమె వెళ్లి వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకుందాం అనుకుంది. And remain as a widow all my life. ఈ విధంగా నేను వెళ్లి నా జీవితం అంతా కూడా విధవరాలుగా నేను ఉండలేను. Because nobody would marry her. ఎందుకంటే ఆమెను ఇంకెవరు వివాహం చేసుకోరు. To my own land and find a husband. నేను నా స్వదేశమునకు వెళ్లి నేను భర్తను కనుగొంటాను. She said, I've got a mother-in-law. I don't want to go back to those old gods. రూత్ అనుకుంది, నాకు ఇప్పుడు ఒక అత్త ఉంది, నా పాత దేవతల దగ్గరికి నేను తిరిగి వెళ్ళను. ఆమె అనుకుంది, ఆమె మరలా మోయాబు తిరిగి వెళ్ళినట్లయితే వెళ్లి విగ్రహారాధన చేయాలి. ఆమె ఓర్పా మరలా వివాహం చేసుకోవటానికి విగ్రహాలను ఆరాధించడానికి కూడా సిద్ధపడింది. Many people like that today will compromise any extent in order to get the type of husband or wife they want. ఇనాడు కూడా అనేక మంది వారు కోరుకున్న భర్తను కాని భార్యను కాని పొందటానికి ఏ విధమైన రాజీ అయినా పడతారు. Idols people worship today are beauty and money. ఇనాడు ప్రజలు ఆరాధించే విగ్రహాలు ఏమిటంటే సౌందర్యము మరియు ధనము. That means if the girl is not very spiritual, it doesn't matter if she is good looking. ఆమె ఆత్మీయంగా లేకపోయినా చూడటానికి అందంగా ఉంటే చాలు. If the boy is not very spiritual, it doesn't matter. He's got a good job. He's got a nice salary. ఆ అబ్బాయి ఆత్మీయంగా లేకపోయినా సరే మంచి ఉద్యోగం ఉండి పెద్ద జీతం వస్తే చాలు. Those are the idols people worship today. ఇనాడు ప్రజలు ఆరాధించే విగ్రహాలు అవే. That is what Orpah is a picture of. All such believers. ఓర్పా అటువంటి విశ్వాసులందరికీ సూచనగా ఉంది. Seek their own in marriage. వివాహంలో వారికి ఇష్టం వచ్చింది వారు చూసుకుంటూ ఉంటారు. Ruth said no. కానీ రూత్ అయితే కాదని చెప్పింది. I am willing to be single all my life. నా జీవితం అంతా కూడా నేను ఒంటరిగా ఉండడానికి సిద్ధంగానే ఉన్నాను. I will not worship any idol. కానీ నేను ఏ విగ్రహాన్ని కూడా ఆరాధించను. How many young brothers and sisters are there like that today, like Ruth? ఇనాడు ఎంతమంది యవన సహోదరులు సహోదరులు రూత్ వలే ఉన్నారు. She told her mother-in-law. ఆమె తన అత్తతో ఈ విధంగా అనింది. I go where you go. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. You will be my people. Your God will be my God. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. And where you die? నువ్వు ఎక్కడ చనిపోతావో there I'll be buried. నేను కూడా అక్కడే చనిపోయి పాతి పెట్టబడతాను. I want to go back to my idols. నేను మరలా నా విగ్రహాల దగ్గరికి వెళ్లాలనుకోవటం లేదు. It's not just because she loved Naomi, her mother-in-law. కేవలం ఆమె తన అత్తను ప్రేమించిందనే కాదు. I want to go back to her old gods. ఆమె తన పాత దేవుళ్ళ దగ్గరకు వెళ్లాలనుకోవటం లేదు. Idols. That's what she wanted to avoid. విగ్రహాలను ఆమె తొలగించుకోవాలనుకుంది. And Naomi said okay. అప్పుడు నయోమి సరే అని చెప్పింది. So they came back to the land. వారు ఆ దేశమునకు తిరిగి వచ్చారు. Bethlehem. బెత్లెహేమునకు. And now see the plan of God here. దేవుని యొక్క ప్రణాళిక ఇక్కడ చూడండి. Naomi had a relative, we read in chapter 2 verse 1. నయోమికి ఒక బంధువు ఉన్నాడు, 2వ అధ్యాయం 1వ వచనంలో దాన్ని మనం చదువుతాం. And a very rich man. అతడు చాలా ఆస్తిపరుడు. But he was also a bachelor, he was not married. అతనికి కూడా పెళ్లి కాలేదు. He was Naomi's closest relative. అతడు నయోమికి సమీప బంధువు. Now Ruth did not know anything about this. రూత్కు దాని గురించి ఏమీ తెలియదు. Ruth never knew such a person existed. అసలు ఆ వ్యక్తి ఉన్నాడని కూడా రూత్కి ఏమీ తెలియదు. She just went back to follow the Lord. ఆమె తిరిగి వెళ్లి ప్రభువును వెంబడించాలనుకుంది. Because she went to follow the Lord. ఆమె ప్రభువును వెంబడించడానికి తిరిగి వెళ్లాలనుకుంది కాబట్టి. God added to her, as you read in the story, a wonderful husband. మనము చదివినట్లుగా దేవుడు ఆమెకు అద్భుతమైన భర్తను సిద్ధపరిచి ఉంచాడు.
అండ్ మేడ్ హర్ ఇన్ ది ఆన్సెస్ట్రల్ లైన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరియు యేసుక్రీస్తు ప్రభు యొక్క పూర్వీకుల వంశంలో చేర్చాడు. బట్ షీ డిస్కవర్డ్ ఆల్ దాట్ ఓన్లీ ఆఫ్టర్ షీ హాడ్ టేకెన్ దట్ డిసిషన్. కానీ ఆమె ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతే వాటన్నింటినీ కనుగొనింది. వాట్ ఆర్పా లాస్ట్. ఆర్పా ఎంత కోల్పోయిందో కదా. బై చూసింగ్ జస్ట్ గో అండ్ గెట్ మ్యారీడ్. ఆమె వెళ్లి వివాహం చేసుకోవాలనుకుంది కాబట్టి. రూత్ చోజ్ టు బి సింగిల్. రూత్ ఒంటరిగానే ఉండడానికి నిర్ణయించుకుంది. గాడ్ గేవ్ హర్ హస్బెండ్ అండ్ గేవ్ హర్ మెనీ అదర్ థింగ్స్. దేవుడు ఆమెను ప్రేమించి భర్తనిచ్చాడు మరియు అనేకమైన విషయాలను ఇచ్చాడు. The whole book about her in the Bible. దాని గురించి బైబిల్లో ఒక పుస్తకంగా కూడా ఉంది. The whole world knows about her now for 3000 years. 3000 సంవత్సరాల క్రితం నుండి సర్వలోకమునకు ఆమె గురించి తెలుసు. Orpa, people know about her only because her name comes in the book of Ruth. కానీ ఓర్ప అయితే కేవలం రూతు గ్రంథంలో ఆమె పేరుంది కాబట్టి తెలుసు. ఇది మనందరికీ ఒక పాఠంగా ఉంది. సో రూత్ కమ్స్ అండ్ నయోమి సేస్ టు హర్. రూతు నయోమి దగ్గరకు వచ్చి ఆమెతో ఈ విధంగా చెప్తుంది. షీస్ గాట్ దిస్ రిలేటివ్ కాల్డ్ బోయజ్. ఆమెకు బోయజ్ అనే బంధువు ఉన్నాడని. సో రూత్ సేస్ లెట్ మీ గో అండ్ గ్యాదర్ ద ఐ కాంట్ వర్క్ దేర్ బట్ లెట్ మీ గ్యాదర్ ఆల్ ద లెఫ్ట్ ఓవర్ బిట్స్ ఆఫ్ గ్రెయిన్ ఫ్రమ్ దేర్. రూత్ చెప్పింది, నేను అక్కడికి వెళ్లి పని చేయలేను కానీ అక్కడ మిగిలిపోయిన పరిగణ వేరుకుంటానని చెప్పింది. ఇట్ సేస్ ఇన్ వర్స్ 3 షీ డిపార్టెడ్ అండ్ షీ వాస్ నాట్ ఎన్ ఎంప్లాయ్డ్ వర్కర్. ఆమె అక్కడ పని చేయడానికి పిలవబడలేదు. నో, దేర్ వాస్ అ లా ఇన్ ఇజ్రాయెల్ దట్ whatever people when they glean whatever is left behind they shouldn't pick up. ఇశ్రాయేలీయులకు ఒక నియమం ఉంది, వారు ఏదైతే పంటను కోస్తారో మిగిలిన దాన్ని వారు ఏరుకోకూడదు. Ruth knew that, her mother-in-law. రూత్కు ఆ విషయం తెలుసు, తన అత్తగారి దగ్గర నుంచి నేర్చుకుంది. She went behind and picked up all these leftover bits. కాబట్టి ఆమె వెళ్లి పరిగె ఏరుకుంటూ ఉంది. In order to feed her mother-in-law and herself. తనను తన అత్తగారిని పోషించుకోవడానికి. And then Boaz saw this young woman picking up all these bits. ఈ యవనస్త్రాలైన స్త్రీ ఈ పరిగె ఏరుకోవటాన్ని బోయజ్ చూశాడు. Who is this? She said, this is the Moabite girl who came with Naomi. ఈమె ఎవరు అని చూసినప్పుడు నయోమితో తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనస్త్రాలని తెలిసింది. And Boaz called her. బోయజ్ ఆమెను పిలిచాడు. Said, don't go glean in any other field. You be here. I'll give you enough for your needs. నీవు ఇంకా ఏ పొలంలోనికి వెళ్లి ఏరుకోవాల్సిన అవసరం లేదు, నీకు కావాల్సిందంతా నేను ఇస్తానని చెప్పాడు. And I've told the servants not to touch you. ఆమెను ముట్టుకోవద్దని తన దాసులకు చెప్పాడు. And she was so humble, she fell at on her face and said, thank you so much. ఆమె ఎంతో దీనురాలు సాగిలపడి ధన్యవాదములు అని చెప్పింది. See what attracted Boaz to Ruth in the beginning. బోయజ్ను రూత్ నందు ప్రారంభంలో ఏమి ఆకర్షించిందో చూడండి. I don't know whether Ruth was good looking. రూత్ బాగా అందంగా ఉందని కూడా ఆయనకు తెలియదు. Certainly no, she was a widow. ఆమె విధవరాలని మాత్రం తెలుసు. Young man who's rich and handsome, he's not going to go after a widow. యవనస్తుడు అందంగా ఉన్నవాడు ధనవంతుడు ఒక విధవరాలు వెంట వెళ్ళడు. That's a widow who's from some strange Moabite nation. ఆమె కూడా ఒక క్రొత్త మోయాబ్ దేశం నుండి వచ్చిన స్త్రీ. What attracted Boaz to Ruth was this. కానీ బోయజ్ను రూత్ నందు ఆకర్షించింది ఇదే. Verse 11. All that you have done for your mother-in-law after death has been of your husband has been reported to me. నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినంతయు నాకు తెలియబడెను. 10వ వచనము. It's amazing how God wants to bring a man and a woman together. దేవుడు స్త్రీ పురుషులను ఒక దగ్గరకు చేర్చడం ఎంతో అద్భుతం. He gives the good information about the one person to the other so the person will be attracted. ఒక వ్యక్తి ఆకర్షించడానికి ఎదుటి వ్యక్తి గురించి మంచి సమాచారాన్ని తెలియజేయనిస్తాడు. That was not an accident that Boaz heard about all these good reports. బోయజ్ ఆ మంచి సమాచారం అంతా వినటం అకస్మాత్తుగా జరిగింది కాదు. God allowed him to hear it. ఆ వ్యక్తి వినేటట్లు దేవుడు అనుమతించాడు. And Boaz said, may the Lord reward your work. అప్పుడు బోయజ్ చెప్పాడు, నీవు చేసిన పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక. Because you have come to the God of Israel to seek refuge from him. Verse 12. ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. 12వ వచనము. Boaz was God fearing man and he was attracted to her because this woman chose God. బోయజ్ దేవుని భయం కలిగిన మనిషిడు కాబట్టి ఆమె యందు ఈ విషయంలో ఆయన ఆకర్షితుడయ్యాడు. Knowing that she would not get a husband, she chose God. ఆమెకు భర్త దొరకడని తెలిసినా కూడా దేవుణ్ణి ఆమె ఎన్నుకుంది అని బోయజ్కు తెలిసింది. And Boaz told his servants. మరియు బోయజ్ తన దాసులకు చెప్పాడు. 16, you must purposely leave some extra bits of grain pick up behind. ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి. 16వ వచనము. How good he was. ఎంత మంచివాడో కదా బోయజ్. Up all this and took it to her mother-in-law. వాటన్నింటిని ఆమె ఏరుకొని తన అత్తగారికి ఇచ్చింది. Gave Naomi. నయోమికి ఇచ్చింది. His mother-in-law asked her, where did you glean today? నీవు ఈ రోజు ఎక్కడ ఉన్నావని నయోమి అడిగింది. With this man called Boaz.
బోయజ్ దగ్గర అని చెప్పింది. And Naomi said, praise the Lord, he is one of our closest relatives. దేవుని నామము స్తుతించబడును గాక, అతడు మనకు సమీప బంధువు. Now it's possible that Naomi had mentioned Boaz's name before, but it's possible that she hadn't mentioned it also. బహుశా ఇంతకు ముందే బోయజ్ పేరు చెప్పి ఉండవచ్చు, లేక చెప్పి ఉండకపోవచ్చు కూడా. She had not mentioned it. కానీ ఒకవేళ ఆమె ప్రస్తావించకపోయినట్లయితే, amazing leading of God that of all the fields Ruth should go and land up in Boaz's field. ఇస్రాయెల్ లో ఉన్న పొలములన్నింటిని విడిచిపెట్టి ఆమె బోయజ్ పొలంలోనికే వెళ్ళటం దేవుని అద్భుతమైన ప్రణాళిక. It's the leading of God when God circumstantially leads a man and a woman together in marriage. ఇది దేవుని నడిపింపు. ఒక స్త్రీ పురుషులు వివాహం చేసుకోవడానికి దేవుడు అటువంటి పరిస్థితులను సమకూరుస్తాడు. This is a great encouragement for young people who are seeking for partners in their life. వారి జీవితంలో జీవిత భాగస్వాములను వెతికే యవనస్తులకు ఇది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. In the book of Ruth. రూతు గ్రంథంలో. Honor God, arrange circumstances to bring you to the person he has chosen for you. దేవుణ్ణి నీవు ఘనపరిచినట్లయితే దేవుడు ఎవరినైతే నీ కొరకు ఏర్పరిచాడో అటువంటి వారిని కలుసుకునేటట్లు పరిస్థితులను అనుకూలపరుస్తాడు. After that Naomi said to Ruth, you go only to this field. నీవు కేవలం ఆ పొలంలోనికే వెళ్ళమని నయోమి చెప్పింది. And then after she was gleaning like that till the end of the harvest. ఆ విధంగా కోత ముగిసే వరకు కూడా ఆమె ఏరుకొనుచు ఉంది. Naomi began to think. నయోమి ఆలోచించడం మొదలు పెట్టింది. I must find some security for you and get your husband. నేను నీకు ఒక భద్రతను ఏర్పాటు చేయాలి, నీకు భర్తను తీసుకొస్తాను. And Naomi had the hope that Boaz would choose Ruth even though she is a Moabitess. రూతు మోయాబీరాలైనా సరే బోయజ్ ఆమెను పెళ్లి చేసుకుంటాడనే నమ్మకం నయోమికి ఉంది. Now Boaz was a God fearing man. బోయజ్ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. He knew the law of God. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆయనకు తెలుసు. And I want to read to you one of the laws of God in Deuteronomy 23:3. ద్వితీయోపదేశ కాండం 23:3 లో ఉన్న దేవుని యొక్క న్యాయ విధి మీకు చదివి వినిపిస్తాను నేను. No Moabite shall enter the assembly of the Lord. None of their descendants, even to the 10th generation, shall ever enter the assembly of the Lord. అమ్మోనీయుడు కాని మోయాబీయుడు కాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజంలో చేరకూడదు. That means even if this Moabitess comes and marries an Israeli. ఈ మోయాబీయులు వచ్చి ఇశ్రాయేలీయులను పెళ్లి చేసుకున్నా కూడా. Or a Moabite man marries an Israeli girl. ఒక మోయాబు పురుషుడు ఇశ్రాయేలు స్త్రీని పెళ్లి చేసుకుంటే, Israel, or Moabites come and live in Israel. లేక మోయాబీలు వచ్చి ఇశ్రాయేల్లో నివసిస్తూ ఉన్నట్లయితే, become Jewish proselytes. వారు యూదా మతమునకు సంబంధించిన వారు అవుతారు. For 10 generations. కానీ 10 తరాలు. Still cannot enter God's house. వారు దేవుని సమాజ మందిరంలోనికి ప్రవేశించకూడదు. What about Ruth? First generation Moabites. మరి రూత్ సంగతి ఏమిటి? ఆమె మోయాబునకు సంబంధించిన మొదటి తరము. Only thing she had married a Israeli. కేవలం ఆమె ఒక ఇశ్రాయేలుని పెళ్లి చేసుకుంది అంతే. But Boaz set aside all that. కానీ బోయజ్ వాటన్నింటిని పక్కన పెట్టాడు. He felt the leading of God. You may think, how in the world can God lead me? I've got so many disqualifications. అతడు దేవుని యొక్క నడిపింపునే అనుసరించాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఈ లోకంలో నేను ఏ విధంగా నడిపించగలను, నాకు అనేకమైన అర్హతలు లేవు. You certainly don't have more disqualifications than Ruth. నీకు రూత్ కంటే ఎక్కువ అనర్హతలు లేవు. See how God led her. కానీ దేవుడు ఆమెను ఏ విధంగా నడిపించాడో చూడండి. And she went to the threshing floor. మరియు ఆమె కళ్ళంలోనికి వెళ్ళింది. And did what her mother told her to do. తన అత్త ఏం చెప్పిందో దాన్ని చేసింది. When you, he said, when you, she said, when you see where Boaz is sleeping, just go near her, his feet and lie down there. బోయజ్ ఎక్కడ నిద్రిస్తుంటే అక్కడికి వెళ్ళి అతని కాళ్ళ దగ్గర పడుకోమని చెప్పింది. And so when Boaz went to lie down after eating and drinking, బోయజ్ తిన్న తర్వాత పడుకోవడానికి వెళ్ళాడు. She lay down at his feet. ఆమె అతని కాళ్ళ యొద్ద పడుకుంది. In the middle of the night, he suddenly discovered a woman is sleeping at his feet. మధ్యరాత్రిలో ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పడుకొని ఉందని అతను చూచాడు. And she told him what her mother-in-law had told her to say. తన అత్తగారు ఏదైతే చెప్పమని చెప్పారో అదే ఆమె చెప్పింది. Said, you are a close relative, please cover me. నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుము అని చెప్పింది. That means, please marry me. దాని అర్థం ఏమిటంటే దయచేసి నన్ను పెళ్లి చేసుకోమని ఆమె అడుగుతుంది. And Boaz was a much older man. బోయజ్ ఎక్కువ వయసు కలిగిన వాడు. And he told Ruth, so excited that you didn't go after one of these young men who are more attractive than I am.
ఇది ఎంతో అద్భుతం. నాకంటే యవనస్తులు ఆకర్షణీయంగా కనపడే వారి వెంటనే వెళ్లలేదు. But you choose an older person like me. వయసులో పెద్దగా ఉన్న నన్ను నీవు ఎన్నుకున్నావు. Don't fear. I'll do for you. భయపడవద్దు. నీవు చెప్పినంతయు నేను నీకు చేస్తాను. Because chapter 3 verse 11 you are a woman of excellence. ఎందుకంటే 3వ అధ్యాయం 11వ వచనము నీవు యోగ్యురాలవు. In the months that she was in Israel. ఇశ్రాయేల్ లో కొన్ని నెలలే ఉన్న ఆమె ఎంత గొప్ప సాక్ష్యం కలిగి ఉందో కదా. He was an upright man. అతడు యథార్థవంతుడు. Yes, there's a closer relative than me. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. So it'll be unrighteous if I choose to marry you first. మొట్టమొదట నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటే అది అవినీతి అవుతుంది. Let me find out from you, from him, whether he will fulfill this law. అతడు ఈ బంధువుని ధర్మము జరిగిస్తాడో లేదో మొట్టమొదట నేను అతన్ని కనుక్కుంటాను. And then he gave her some grain and she went back to her mother-in-law. ఆ తర్వాత ఆయన కొంచెం యవలను ఆమెకి ఇచ్చాడు. ఆమె తీసుకుని వెళ్ళింది. Then Boaz went up in chapter 4 to this other relative. ఆ తర్వాత 4వ అధ్యాయంలో బోయజు వేరొక బంధువు దగ్గరికి వెళ్ళాడు. And said, will you redeem Naomi's land and marry her daughter-in-law? నీవు నయోమి భూమిని విడిపించి తన కోడలైన రూతును పెళ్లి చేసుకుందువా అని అడిగాడు. That man was willing to redeem the land, but when he heard about the Moabite's daughter-in-law, he said, no, then I can't do it. ఆ వ్యక్తి ఆ భూమిని విడిపించడానికైతే సిద్ధంగానే ఉన్నాడు, కాని మోయాబీరాలైన తన కోడల్ని వివాహం చేసుకోవాలనేసరికి కుదరదని చెప్పాడు. It was a real reason. He said no. లేదు అని చెప్పడానికి అది నిజమైన కారణము. So Boaz made him acknowledge that in the presence of the elders. పెద్దలందరి సమక్షంలో ఆ విషయాన్ని అతడి చేత చెప్పించాడు బోయజు. He said, okay, I bought Naomi's land and I've acquired Ruth to be my wife. సరే, నయోమి పొలమును నేను కొంటాను మరియు తన కోడలైన రూతును నేను వివాహం చేసుకుంటానని చెప్పాడు. సో బోయజ్ మ్యారీడ్ రూత్. ఆ విధంగా బోయజ్ రూతును వివాహం చేసుకున్నాడు. నౌ హియర్ ఇస్ ఎ పిక్చర్ ఆల్సో ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ us. ఇది యేసుక్రీస్తు ప్రభువుకు మరియు మనకున్న సంబంధానికి సాదృశ్యంగా ఉంది. వి ఆర్ ఆల్సో లైక్ రూత్, ఎ మోయాబైటిస్, నాట్ పార్ట్ ఆఫ్ ద చోజన్ రేస్, అవుట్సైడ్ ద ఫోల్డ్. మనం కూడా రూత్ వలె మోయాబీలముగా, ఎన్నుకోబడిన వంశమునకు దూరముగా, మందకు వెలుపల ఉన్నాం. And we need somebody to redeem us. కాబట్టి మనల్ని కూడా విడిపించడానికి ఒకరు అవసరము. Just like Ruth needed to be redeemed. రూతు ఏ విధంగా విడిపించవలసి ఉన్నదో. Was that only a relative can redeem you. ధర్మశాస్త్రంలో ఏముందంటే కేవలం బంధువులు మాత్రమే విడిపించాలి. We don't have any relative to redeem us. కానీ మనల్ని విడిపించడానికి మనకు ఎటువంటి బంధువులు లేరు. We were sinners, lost. మనం పాపులము, నశించిపోయాము. So Jesus became like us. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనవలే అయ్యాడు. He became our relative. ఆయన మన బంధువు అయ్యాడు. In order to become our redeemer. మన విమోచకుడిగా అవటానికి. That's the picture here. అదే ఇక్కడ ఉన్న దృశ్యము. Like a poor, helpless, strange woman like Ruth. మనము రూత్ వలె బేదలముగా, నిస్సహాయలముగా, క్రొత్తవారిగా ఉన్నాం. From a nation that's lived in sin. పాపములో జీవించిన దేశము నుండి. Worshiping various idols. విగ్రహములను ఆరాధిస్తూ. Rich upright person. Boaz is a picture of Jesus. యేసుక్రీస్తు ప్రభువారు బోయజ్ వలె ధనవంతునిగా, యథార్థవంతుడిగా ఉన్నాడు. బోయజ్ యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. How can these two marry? They don't match. మరి ఇద్దరు ఏ విధంగా వివాహం చేసుకుంటారు? ఏ విషయంలోనూ ఇద్దరు సరితోగరు. Boaz is so kind. బోయజ్ ఎంతో కనికరం గలవాడు. It's like a very rich prince marrying a slave girl. ఇది ఎలా ఉంటుందంటే ఎంతో ధనవంతుడైన రాజకుమారుడు ఒక బానిసగా ఉన్న స్త్రీని వివాహం చేసుకున్నట్లుగా ఉంది. Beautiful picture of Christ marrying the church. క్రీస్తు సంఘమును పెళ్లి చేసుకున్నాడు అంటానికి ఇది ఎంతో గొప్ప సాదృశ్యం. Two or three pictures like this in the Old Testament. పాత నిబంధనలో ఇలా రెండు మూడు సాదృశ్యాలు ఉన్నాయి. Isaac and Rebecca. ఇస్సాకు మరియు రిబ్కా. The other is here, Ruth and Boaz. మరొకటి ఇక్కడ రూతు మరియు బోయజు. And the other is in the Song of Solomon. మరొకటి పరమగీతంలో ఉంది. So it's also a picture of how God brings people together in marriage. దేవుడు ఇద్దరిని వివాహంలో ఏ విధంగా జతపరుస్తాడు అన్నదానికి కూడా ఇది సాదృశ్యంగా ఉంది. If a young girl honors God, whatever her background, God will give her a good husband. ఒక యవనస్త్రాలు దేవుణ్ణి గణపరిచినట్లయితే ఆమె పరిస్థితి ఏదైనా సరే ఆమెకు దేవుడు మంచి భర్తనిస్తాడు. If she's a young widow. ఆమె ఒక యవనస్త్రాలైనా విధవరాలైనా సరే. Even if she's from an idol worshipping background. ఆమె విగ్రహారాధన చేసే కుటుంబంలో నుండి వచ్చినా కూడా. An amazing story. ఇదంతా అద్భుతమైన కథ. So many people often say, well, I am from a non-Christian background.
people from Christian backgrounds won't marry me. అనేక సార్లు అనేక మంది చెప్తూ ఉంటారు, నేను క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చాను, ఈ క్రైస్తవుల కుటుంబంలో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోరు. అండ్ సో హూ విల్ బి దేర్ ఫర్ మీ? కాబట్టి నా కొరకు ఎవరున్నారు? I'll tell you, sister, honor God. సహోదరి, నేను చెప్తున్నాను, దేవుణ్ణి ఘనపరచు. Read the book of Ruth and see what God did for Ruth, he can do for you. రూతు గ్రంథమును చదువు, రూతుకు దేవుడు ఏదైతే చేశాడో దాన్ని నీకు కూడా చేయగలడు. సో దిస్ ఇస్ ఆల్సో, as I said, a picture of Jesus becoming our redeemer by becoming our relative. యేసుక్రీస్తు ప్రభు మనకు బంధువుడయి మనకు ఏ విధంగా విమోచకుడయ్యాడు అన్న దానికి ఇది సాదృశ్యంగా ఉంది. అండ్ వెన్ బోయాజ్ గోస్ టు ది అదర్ పర్సన్, బోయాజ్ వేరే బంధువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎలీమెలెక్ కుడ్ నాట్ రిడీమ్ రూత్. ఎలీమెలెక్ కానీ ఎలీమెలెక్ రూత్ను విడిపించలేకపోయాడు. This is a picture of the law not being able to redeem us. Dharma shastram manalnu vidipinchaledu anna daniki idi sadrishyanga undi. Can't redeem it. Dharma shastram cheptundi nen ninnu vidipinchalenani. Malak in Ruth 4:6. Ruth 4:6. Jesus comes and says, okay, I'll redeem. Yesu Christ prabhu vachi nen ninnu pelli cheskuntanani cheptadu. Marry her. Mariyu ame nenu pelli cheskuntanani cheptadu. Beautiful story. Ento adbhutamaina katha. And then God blesses Ruth and she gets a child. ఆ తర్వాత దేవుడు రూతును ఆశీర్వదించినప్పుడు ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. Comes through her, which finally one of her descendants become king of Israel. ఆమె సంతతిలో నుండి వచ్చిన వారు చివరికి ఒక ఇశ్రాయేలుకు రాజు కూడా అయ్యారు. డేవిడ్, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. Jesus was born through that line. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వంశావళిలోనే జన్మించారు. Amazing story of God's sovereign choice. దేవుని యొక్క సార్వభౌమాధికారమైన ఎంపిక, ఎంత గొప్ప అద్భుతమైన కథ కదా ఇది. How he has chosen you and me. ఆ విధంగానే ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.